गुड मॉर्निंग फ्रेंड्स, ना पेरु कुमार, वेलकम टू कुमार शो यूट्यूब चैनल। ईरोजु वीडियो एंदुकु चेस्तुन्नानंटे मनकु तेलंगाणा प्रभुत्वं विकलांगुल कोसम वारी रोजुवारी कार्यकलापालु सुलुवुगा चेसुकुनेंदुकु अवसरमय्ये परिकरालु अयिते उचितंगा पंपिणी चेस्तुंदी। ఆ పరికరాలు పొందడానికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। అది ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూపిస్తానన్నమాట। మీరైతే ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। నేను అందించే ఇటువంటి ఉపయోగకరమైన విషయాలు తెలుసుకోండి। సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మనం తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే పరికరాలను పొందడానికి గూగుల్ ఓబిఎంఎంఎస్ అని టైప్ చేయాలి। వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది, లేదా tsobmms.cgg.gov.in అని టైప్ చేసినా పర్లేదు। ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది। ఇందులో మనం ఇక్కడ కనబడుతుంది కదా, అప్లై ఆన్లైన్ ఫర్ ERS రిజిస్ట్రేషన్ అండ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డిజేబుల్డ్ వెల్ఫేర్ అని, దీని మీద క్లిక్ చేయాలి। దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకు, ERS రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని, ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని, ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి। ఈ మొదటిది ERS రిజిస్ట్రేషన్ అనేది వికలాంగులకు అందించే సబ్సిడీ రుణాల గురించి, నేను ఇంతకుముందు వీడియో చేశాను దీని గురించి। అయితే ఆ వీడియోలో చివరి తేదీ 21 జాన్ అని చెప్పాను, ఇప్పుడు ఆ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేశారు, అది 31 జాన్ వరకు ఉంది। ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి। ప్రస్తుతం మనం వీడియో ఏంటిదనంటే ఈ వికలాంగులకు ఉచితంగా పంపిణీ చేసే పరికరాల గురించి కదా, దానికోసం దీని మీద క్లిక్ చేయాలి। ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి, ఇదే ఆ వెబ్ పేజ్। వికలాంగులు ఈ పరికరాలు పొందడానికి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు నేను చేసిన వీడియోలో వికలాంగులకు అందించే సబ్సిడీ రుణాలు పొందడానికి ఎలా అప్లై చేసుకోవాలో అలానే అప్లై చేసుకోవాలి। సర్టిఫికెట్స్ కూడా అవే అవసరం ఉంటాయి। ఇక్కడ మొదటగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారో, మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత గ్రామ పంచాయతీ, తర్వాత విలేజ్. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లొకేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డీటెయిల్స్ అడుగుతుంది। ఇక్కడ మనం వైకల్య రకం ఎంటర్ చేయాలి, ఇందులో మనకి 5 రకాల వైకల్యాలు ఉన్నాయి। అయితే అప్లై చేసేవాళ్ళు ఏ రకానికి చెందిందో అది సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని బట్టే మనకి ఇక్కడ ఐటమ్స్ అనేటివి అంటే పరికరాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ నేను విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దృష్టిలోపంకి సంబంధించింది పెట్టాను కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన పరికరాలు వచ్చాయి, బ్రెయిలీ కెయిన్స్ అని, బ్రెయిలీ బుక్స్ అని, డేసీ ప్యాడ్స్ అని। ఒకవేళ నేను ఇక్కడ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అంటే వినికిడి లోపం అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వినికిడికి సంబంధించిన పరికరాలు వస్తాయి। సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి। తర్వాత ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ నేమ్ యాజ్ పర్ సదరన్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఇవ్వాలి, ఇక్కడ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఇవ్వాలి, తర్వాత వైకల్యానికి కారణం ఎంటర్ చేయాలి, మనకు పుట్టుకతో వచ్చిందా, ఏదైనా యాక్సిడెంట్ ద్వారా వచ్చిందా, లేదంటే ఇంకేదైనా కారణమా, ఆ కారణాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి। ఇక్కడ డిజబుల్డ్ పర్సెంటేజ్ అంటే వైకల్య శాతం, మనకు ఎంత శాతం వైకల్యం ఉందనేది ఎంటర్ చేయాలి, అది సదరన్ సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు। తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, మన జెండర్ అనేది స్త్రీ ఆ పురుషులనే సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత రూరల్ ఆర్ అర్బన్ అంటే గ్రామీణమా పట్టణం అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ రిలీజియన్, ఆ తర్వాత ఏంటంటే రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళం ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత క్యాస్ట్ మనకు సంబంధించిన క్యాస్ట్ ఎంటర్ చేయాలి ఇక్కడ, అలాగే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి। ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటంటే మీ సేవ నుంచి పొందిన ఏప్రిల్ 2020 తర్వాతదై ఉండాలి, దానికంటే ముందు చెల్లదు। ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి, యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్ మన నేమ్ రాయాలి, తర్వాత సబ్ క్యాస్ట్, ఇక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, మన విద్యార్హతలు ఎంటర్ చేయాలి, ఒకవేళ మనం మీరేమీ చదువుకోవాలంటైతే నాట్ అప్లికేబుల్ అని పెట్టాలి, లేదా ప్రజెంట్ చదువుకుంటున్నారంటే స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అని పెట్టాలి। ఇక్కడ చదువుకున్నారు, ఎంతో కొంత చదువుకున్నారంటే దానికి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్ అయితే ఇంటర్, టెన్త్ అయితే టెన్త్, అలా మీరు ఒకవేళ ఏం చదువుకున్నట్టయితే నాట్ అప్లికేబుల్ పెట్టుకోవాలి, దానికి దాన్ని బట్టే మనకు ఈ పరికరాలు అనేది ఇస్తారన్నట్టు, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మీరైతే। ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి, మీ సేవ నుంచి పొందింది, అది కూడా ఏప్రిల్ 2020 తర్వాతది అయి ఉండాలి, నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి ఇక్కడ,
ఇక్కడ వచ్చేసి మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఎలా నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ వస్తుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అన్నట్టు, అంటే మనకు రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళే ఈ పరికరాలు పొందడానికి ఎలిజిబుల్ అన్నట్టు. తర్వాత ఇష్యూ ఆఫ్ ఎయిడ్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఇలాంటి పరికరాలు ఎప్పుడైనా పొందామా లేదా అనేది ఎంటర్ చేయాలి. మీరు ఒకవేళ ఆల్రెడీ తీసుకొని ఉంటే ఎస్ ఎస్ పెడితే కనుక ఇక్కడ ఎప్పుడు తీసుకున్నారో డేట్ అడుగుతుంది. ఒకవేళ నో పెడితే నో ప్రాబ్లం, అంటే తీసుకున్నట్లయితే నో పెట్టాలి. ఇక్కడ డోర్ నెంబర్, మన అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత మనం దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది లబ్ధిదారుని ఫోటో, ఎవరైతే ఈ పరికరాల గురించి అప్లికేషన్ చేసుకుంటున్నారో వారి ఫోటో అప్లోడ్ చేయాలి ఇక్కడ. తర్వాత సదరన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి, మన రేషన్ కార్డు అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. మనం ఇందాక ఇక్కడ చెప్పినట్టు ఏదైనా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చామనుకో ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఎస్ఎస్సి మెమో కానీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ అప్లోడ్ చేసినాక ఒకసారి ఇక్కడ టిక్ మార్క్ ఒకటి పెట్టేసి ప్రివ్యూ కొడితే మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూపిస్తుంది, అవన్నీ కరెక్ట్ అనుకుంటే గిట్ట. ఇక్కడ సెల్ఫ్ కన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టి ఇక్కడ ప్రివ్యూ బటన్ ఉందా, ఈ ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయగానే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూపెడుతుంది. అందులో అన్నీ సరిగ్గానే ఉన్నాయి, ఎటువంటి తప్పులు లేవనుకుంటుంది. వెంటనే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి, అప్పుడైతే మనం అప్లై చేసుకునే ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని సంబంధిత గ్రామ పంచాయతీ ఆఫీస్లో కానీ మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ కలవాలన్నట్టు, అప్పుడు వాళ్ళు మనకు ఎప్పుడు ఈ పరికరాలు వస్తాయనేది చెప్తారు. సో ఇదైతే తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు ఉచితంగా పంపిణీ చేసే పరికరాల గురించి అప్లై చేసుకునే విధానం. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో అవసరం లేదనుకున్నా అవసరం ఉన్నవారికి షేర్ చేయండి, అంటే మీ దగ్గరలో ఉన్న మీకు తెలిసిన వికలాంగులకైతే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.